రాకా లోకంకి స్వాగతం. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరొక్కసారి తనదైనటువంటి మార్కును చూపించారు. కఠినమైన నిర్ణయాలు తీసుకోవటము, వాటిని దృఢంగా అమలుపరచటము, అటు ఇటు ఎటువంటి ప్రలోభాలకు కానీ బెదిరింపులకు కానీ లొంగకుండా పనిచేయటము, ఇది యోగి మార్క్. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అక్రమ మద్రసాల మీద ఆయన కొరడా ఝళిపించారు. ఉత్తరప్రదేశ్లో నడిచేటటువంటి మద్రసాలలో మూడింట ఒక వంతు మద్రసాలకు ప్రభుత్వ గుర్తింపు లేదు, ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదు, ప్రభుత్వం యొక్క రికార్డులలో లేవు, ఆన్ఫీల్డ్ ఫంక్షన్ అవుతున్నాయి కానీ ప్రభుత్వం లెక్కలో లేవు, వీటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, ఎక్కడి నుంచి వీటికి కావలసినటువంటి వనరులు లభిస్తున్నాయి, ఎవరు నిర్వహిస్తున్నారు, ఇది కూడా ఎటువంటి వివరాలు లేవు. ఈ రకంగా నడుస్తున్నటువంటి మద్రసాలను తక్షణము రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ప్రభుత్వం యొక్క విధి విధానాలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిబంధనలను అంగీకరించాలి, లేకపోయినట్టయితే రోజుకి 10,000 రూపాయల జరిమానా ఉంటుంది. రోజుకి 10,000 రూపాయల జరిమానా చొప్పున వాళ్ళకి దాదాపు 3,65,00,000 రూపాయలు ఏడాది తిరిగేటప్పటికి కట్టవలసి ఉంటుంది. కాబట్టి ఈ అక్రమ మద్రసాలన్నీ కూడాను సక్రమ మద్రసాలుగా మారడానికి, అంటే రిజిస్ట్రేషన్ చేయించుకొని ప్రభుత్వ లెక్కల్లో ఉంటూ ప్రభుత్వ విధి విధానాలని పాటిస్తూ జనగణమన ప్రతిరోజు పాడుతూ 15 జనవరి 26 వంటి జాతీయ పండగల్ని నిర్వహిస్తూ మతపరమైనటువంటి విషయాలతో పాటు సెక్యులర్ విషయాలను, సాంఘిక శాస్త్రము, సామాన్య శాస్త్రము, సైన్స్, సోషల్ స్టడీస్ వంటివి కూడా, మ్యాథమెటిక్స్ వంటివి కూడా చెబుతూ మద్రసాలు నడవాలి. కానీ ఉత్తరప్రదేశ్లో నవంబర్ 2022లో జరిపిన సర్వే ప్రకారము మొత్తం 25,000 మద్రసాలు ఉన్నాయి. దీనిలో దాదాపు 8,500 మద్రసాలకు గుర్తింపు లేదు, ప్రభుత్వ లెక్కల్లో లేవు ఇవి. వీటికి ఇందులో 1500 మద్రసాలకు డబ్బెక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఈ మద్రసాల్లో ఎక్కువ భాగము సరిహద్దు ప్రాంతాల్లో, అంటే నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నాయి. నేపాల్ సరిహద్దుకి అటు ఇటు మద్రసాల సంఖ్య ఇష్టారాజ్యంగా పెరుగుతున్నది. పర్యవసానంగా దీనిని ఐఎస్ఐ ఉపయోగించుకుంటున్నటువంటి అనేక సంఘటనలు జరిగాయి. దీనిపైన రాకా లోకంలో కూడా గతంలో 1-2 వీడియోలు చేయటం జరిగింది. కాబట్టి వీటిని నియంత్రించవలసినటువంటి అవసరం వచ్చింది. దీనిలో ఉన్నటువంటి విద్యార్థులు, దీన్ని ఆ స్కూల్ యాజమాన్యాన్ని నమ్మి వచ్చినటువంటి తల్లిదండ్రులు, వాళ్ళకి అన్యాయం జరగకుండా ఉండేందుకు రోజుకి 10,000 రూపాయల జరిమానా వాళ్ళ మీద వేసి, అయితే వాళ్ళు రికగ్నైజ్ చేయించుకోవాలి, గుర్తింపు సాధించాలి, సంపాదించుకోవాలి, లేకపోయినట్టయితే వేరే దానిలో విలీనం చేయటమో లేకపోతే మూసేయటమో ఏదో చేయవలసి ఉంటుంది, లేదా 10,000 రూపాయలు ప్రతిరోజు కట్టాలి. ఈ రకమైనటువంటి ఆంక్షను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ రకమైనటువంటి ఇల్లీగల్ మద్రసాలు ఏవైతే ఉన్నాయో వీటిని నియంత్రించేందుకు, వీటి కార్యకలాపాలని పర్యవేక్షించేందుకు, నిఘా వేసి ఉంచేందుకు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీముని కూడా, ఎస్ఐటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్ ఎడ్యుకేషన్ బోర్డుతో ఇవన్నీ అఫిలియేట్ కావాలని చెప్పింది. డైలీ పెనాల్టీతో పాటు వీళ్ళకి అదనపు పెనాల్టీ కూడా పడుతుంది, ఒకవేళ కనుక ఇవి రికగ్నైజ్ చేయకపోతే. మద్రసాలు ఏవైతే నడుపుతున్నారో మైనారిటీ సంస్థలుగా పేరు పొందినటువంటి వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తూ హడావిడి అప్పుడే మొదలుపెట్టారు. కానీ విద్యా హక్కు చట్టం ఏదైతే ఉందో, విద్యా హక్కు చట్టం చాలా స్పష్టంగా ఒక మాట చెప్తోంది. విద్యా హక్కు చట్టం ఏం చెప్తుందంటే, నో స్కూల్ అదర్ దాన్ ఎ స్కూల్ ఎస్టాబ్లిష్డ్, owned and controlled by appropriate government or local authority shall, after the commencement of this act, be established or function without obtaining a certificate of recognition from such authority by making an application in such form and manner as may be prescribed. విద్యా హక్కు చట్టం ప్రకారము ప్రభుత్వము, ప్రభుత్వ అనుమతి పొందిన సంస్థలు మినహా మరెవ్వరూ విద్యాలయాల్ని నడిపించడానికి వీల్లేదు. ప్రభుత్వము నిర్ణయించినటువంటి ప్రిస్క్రైబ్డ్ ఫార్ములో, ప్రిస్క్రైబ్డ్ విధి విధానాల్ని పాటిస్తూ పర్మిషన్ కోసము అప్లై చేసుకోవలసి ఉంటుంది. కాబట్టి దీని ఆధారంగా ఇల్లీగల్ మద్రసాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన
ఉక్కు పాదాన్ని మోపుతున్నారు యోగి ఆదిత్యనాథ్. ఉత్తరప్రదేశ్ దేశంలోని అత్యధిక సంఖ్యలో మద్రసాలు ఉన్నటువంటి రాష్ట్రము, 25,000 పైగా మద్రసాలు ఉన్నాయి. దీనిలో 8,500 ఇల్లీగల్ మద్రసాలు ఉన్నాయన్నది తెలుస్తోంది. ఒక 1,500 మద్రసాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలియటం లేదు. ఈ నిధులు ఐఎస్ఐ నుంచి రావచ్చును, లేకపోతే సౌదీ అరేబియాలో ఉన్నటువంటి రకరకాల మతపరమైన సంస్థల నుంచి రావచ్చును. కాబట్టి వీటన్నిటినీ రెగ్యులేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ కమ్యూనలీ చాలా సెన్సిటివ్ రాష్ట్రము, మత ఉద్రిక్తతల్ని, మతపరమైనటువంటి ఉన్మాదాన్ని నేర్పించేటటువంటి వ్యవస్థల్ని నియంత్రించవలసినటువంటి అవసరం ఉంది. నేపాల్తో సరిహద్దు ఉండడం కూడాను ఉత్తరప్రదేశ్ పరంగా చాలా కీలకమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే నేపాల్లోకి సులువుగా ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాల్లోంచి వెళ్ళిపోవడానికి వీలుంటుంది. బహ్రాయిచ్ ఇటువంటి ప్రాంతాల్లోంచి వెళ్ళి వాళ్ళు కనుక ఉత్తరప్రదేశ్ నుంచి నేపాల్లోకి చేరినట్లయితే వాళ్ళని పట్టుకోవడం కష్టమవుతుంది. నేపాల్ నుంచి కూడాను చాలామంది ఐఎస్ఐ ఏజెంట్లు ఉత్తరప్రదేశ్లోకి, తద్వారా ఢిల్లీ ఈ ప్రాంతాలకు కూడా రావడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ నియంత్రణ చాలా అవసరమని యోగి ప్రభుత్వము భావించింది. యోగి ఆదిత్యనాథ్ ఈ రకమైనటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ని డెవలప్ చేసి, వాటిని ఎస్టాబ్లిష్ చేసి, అన్ని మద్రసాలలో ఏమేమి కార్యకలాపాలు జరుగుతున్నాయో, ఇల్లీగల్ మద్రసాల్లో ఏం జరుగుతుందో, వీటన్నిటిపైన నిఘా వేసేటటువంటి ఏర్పాటును చేశారు. చాలామంది గుర్తుండే ఉంటుంది, యోగి ప్రధాన ముఖ్యమంత్రి అయిన తరువాత మద్రసాలలో జనగణమన తప్పనిసరిగా పాడి తీరాలి. ఎందుకంటే అవి ప్రభుత్వ మద్రసాలు, ప్రభుత్వ డబ్బుతో నడిచేటటువంటి మద్రసాలు, ప్రభుత్వ గ్రాంట్తో నడిచే మద్రసాలు. కాబట్టి తప్పనిసరిగా 15 ఆగస్ట్, అదేవిధంగా జనవరి 26 జరగాలని, ఈ జరిగినట్టుగా రుజువు చేసేటటువంటి వీడియోలను రియల్ టైంలో అప్లోడ్ చేయాలని చెప్పి కూడాను యోగి ప్రభుత్వము ఒక నిబంధనను తీసుకొచ్చింది. దీంతో చాలా మద్రసాల్లో మొట్టమొదటిసారి జనగణమన అంటే మన జాతీయ గీతాన్ని పాడటం జరిగిందని చెప్పి కూడా వార్తలు వెలువడ్డాయి. చాలా మద్రసాలలో త్రివర్ణ పతాకము తెలియని పరిస్థితి, జాతీయ గీతము తెలియనటువంటిది, జాతీయ పర్వదినాలు తెలియనటువంటి పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితిని యోగి వచ్చిన తర్వాత చక్కదిద్దారు. ఇప్పుడు ఈ సంస్థలలో ఇల్లీగల్గా నడిచే సంస్థలపైన ఆయన ఉక్కుపాదం మోపారు. రానున్న రోజుల్లో మరిన్ని విధి నిబంధనలు తీసుకొచ్చి అక్రమ మద్రసాలు ఏవైతే ఉన్నాయో, మతపరమైన విద్య బోధించటం అనేది హక్కు, వేద విద్యాలయాలు ఉన్నట్టుగా మద్రసాలు ఉండడంలో తప్పేమి లేదు, కానీ ఇవి అక్రమంగా ఉండకూడదు ఒకటి, రెండవది వీటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియాలి ప్రభుత్వానికి, మూడవది విద్యా హక్కు చట్టం ప్రకారం ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఇవి రిజిస్టర్ అయి ఉండాలి, లేకపోయినట్లయితే ఇవి ఇల్లీగల్ మద్రసాలు అవుతాయి. కాబట్టి ప్రభుత్వము చాలా దృఢంగా వాటి పట్ల వ్యవహరించబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.